అండి, వెల్కమ్ టు ట్రావెల్ అండ్ టేస్టీ ఆఫీషియల్. ఈరోజు మన ఛానల్లో దొండకాయ ఉల్లి కారాన్ని ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. వేడి వేడి అన్నంలో కొంచెం వేసుకొని నెయ్యి వేసుకొని తింటే చాలా బాగా కలిసిపోతుంది, చాలా రుచిగా ఉంటుందండి. చేసుకోవడం కూడా చాలా ఈజీనే. ఫస్ట్ టైం చేసే వాళ్ళైనా సరే ఈజీగా చేసేయచ్చు. సేమ్ ఇదే ప్రాసెస్లో ట్రై చేసి చూడండి, చాలా బాగా వస్తుంది. లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఇక్కడ 250 grams వరకు దొండకాయలను తీసుకొని నీట్గా వాష్ చేసుకొని ఈ విధంగా సన్నగా పొడవుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. నేను ఇక్కడ 1/2 kg దొండకాయలకి సరిపడా ఇంగ్రీడియంట్స్ చూపిస్తున్నాను. మీరు ఇంకా ఎక్కువ చేసుకోవాలనుకుంటే దానికి ఇంగ్రీడియంట్స్ అనేవి డబల్ చేసుకోండి, సరిపోతుంది. అలాగే చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండును కూడా 10 నిమిషాల ముందు నానపెట్టుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో 2 medium-sized ఆనియన్స్ సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 10 వరకు ఎండుమిర్చిని కూడా వేసుకోవాలి. ఎండుమిర్చి మీరు కారం ఎంత తినగలరో దాన్ని బట్టి చూసుకొని వేసుకోండి. అలాగే 7-8 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి. మీ టేస్ట్కి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకోండి. అలాగే 1/2 tablespoon జీలకర్ర కూడా వేసుకొని మూత పెట్టేసి వాటర్ ఏం వేయకుండానే మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి. ఇది కాసేపు పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు పక్కన స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకొని 3 tablespoons వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఈ ఉల్లి కారానికి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువ పడుతుందండి, ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. అలాగే 1 tablespoon తాలిం గింజలు, 3 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకును వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత దొండకాయ ముక్కలు కూడా వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసి మూత పెట్టేసి హై ఫ్లేమ్లో ఒక 5 minutes బాగా ఫ్రై చేసుకోండి. దొండకాయ వేగడానికి కొంచెం టైం ఎక్కువ పడుతుందండి. ఈ 5 minutes మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగంటిపోతుంది. 5 minutes తర్వాత మూత ఓపెన్ చేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసి మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు 1/2 tablespoon పసుపును కూడా వేసుకోవాలి. అలాగే మీ టేస్ట్కి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకోండి. నేను ఇక్కడ 1/2 tablespoon వరకు సాల్ట్ని వేసుకుంటున్నాను. వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసేసిన తర్వాత మూత పెట్టేసి దొండకాయలు ఒక 70% వరకు బాగా ఫ్రై అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేదంటే మాడిపోతాయి. ఈ విధంగా 70% ఫ్రై అయిపోయిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న ఉల్లి కారం కూడా వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసి మీడియం ఫ్లేమ్లోనే బాగా ఫ్రై చేసుకోవాలి, పచ్చి వాసన పోయేంత వరకు కూడా. ఉల్లికారం ఇలా దొండకాయలు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత వేయడం వల్ల ఉల్లికారం అనేది మాడిపోకుండా ఉంటుందండి. దొండకాయ కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా మధ్యలో 1 tablespoon ఆయిల్ని కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసి ఉల్లికారం పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. 5 to 7 minutes మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోండి, చక్కగా ఫ్రై అవుతుంది. ఉల్లికారం బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగానే నానపెట్టుకున్నాం కదా చింతపండు, ఆ చింతపండు రసం కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసి చింతపండు రసం కూడా బాగా ఉడికేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. 2-3 నిమిషాల్లోనే చక్కగా ఉడికిపోతుంది, హై ఫ్లేమ్లోనే ఉడికించుకోండి, త్వరగా ఉడికిపోతుంది. ఇక్కడ 1/2 tablespoon సాల్ట్ కూడా వేసుకుంటున్నాను, నాకు సాల్ట్ సరిపోలేదండి, అందువల్ల 1/2 tablespoon సాల్ట్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. చింతపండు రసం కూడా బాగా ఉడికిన తర్వాత ఇందులోనే 1/2 tablespoon వరకు ధనియాల పొడి కూడా వేసుకోవాలి. వేసుకొని బాగా మిక్స్ చేసేసి 2-3 నిమిషాలు హై ఫ్లేమ్లోనే బాగా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీరను కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే అండి, దొండకాయ ఉల్లి కారం అనేది రెడీ అయిపోతుంది. వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా కమ్మగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియో ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేయండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. థ్యాంక్ యూ.